మీ ఆధార్ కార్డు ఎక్కడుంది? పాన్ కార్డు సేఫ్గానే ఉందా? అవసరమైనప్పుడల్లా వాటిని మీ వెంట తీసుకెళ్తున్నారా? వాటిని ఆన్లైన్లో భద్రంగా దాచుకుని మీకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగించవచ్చు. ఎలాగో తెలుసుకోండి. ఆధార్ కార్డ్ ఈ రోజుల్లో ప్రతి చోట అవసరమైన డాక్యుమెంట్ ఇది. ఇక పాన్ కార్డ్ అయితే దాదాపు అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు అవసరం. ఇవే కాదు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్స్ అన్నీ ముఖ్యమైనవే. మరి ఈ డాక్యుమెంట్స్ అన్నీ సేఫ్గానే ఉన్నాయా? ఇంట్లో భద్రంగా ఉన్నాయనుకుంటున్నారా? ఇంట్లో దాచుకుంటే మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ డాక్యుమెంట్స్ అందుబాటులో ఉండవు. మరి ఆన్లైన్లో ఇలాంటి కీలకమైన ముఖ్యమైన డాక్యుమెంట్స్ దాచుకోవడం ఎంతవరకు సేఫ్? ఈ అనుమానం చాలామందికి ఉండేదే. అందుకే కేంద్ర ప్రభుత్వం వర్చువల్ లాకర్ను ప్రారంభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా డిజి లాకర్ ప్లాట్ఫామ్ రూపొందించింది. ఇందులో మీ ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నింటినీ భద్రంగా దాచుకోవచ్చు. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్తో పాటు మీ సర్టిఫికెట్లను కూడా ఇందులో దాచుకోవచ్చు. మీ డాక్యుమెంట్స్ దాచుకోవాలంటే ముందుగా డిజి లాకర్లో మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. www.digilocker.gov.in వెబ్సైట్ లేదా డిజి లాకర్ ఆండ్రాయిడ్ ఓఎస్ యాప్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుని డాక్యుమెంట్స్ దాచుకోవచ్చు. జేపీఈజీ, పీడిఎఫ్, పిఎన్జీ లాంటి ఫార్మాట్లో మీ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్లు మాత్రమే కాదు, ప్రభుత్వం జారీ చేసే ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా డిజి లాకర్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీ స్మార్ట్ ఫోన్లో డిజి లాకర్ యాప్ ఉంటే అందులో డాక్యుమెంట్స్ అన్నీ సులువుగా యాక్సెస్ చేయొచ్చు. రైలులో ప్రయాణించేప్పుడు లేదా ఆర్టీఏ అధికారులు మీ వాహనాలను తనిఖీ చేసినప్పుడు మీ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి ఫిజికల్గా కాకుండా డిజి లాకర్లో చూపించవచ్చు. మీరు మీ మెయిల్లో లేదా ఇంకా ఎక్కడైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ దాచుకోవడం సేఫ్ కాదు. అందుకే ప్రభుత్వం రూపొందించిన డిజి లాకర్ ప్లాట్ఫామ్లో సేఫ్గా దాచుకోవడం మంచిది.